ఇదే ఊరికి లీడ్ చేసింది, ఇదే ఊరికి లీడ్ చేసింది. ధరణిని 100కి 100% రద్దు చేస్తాం. ఆయన వాళ్ళ అయ్యా చింతచెట్టుకు ఊరేసుకొని సచ్చిన, హరీష్ రావు ఇంకొకడు పోయి వాళ్ళ తాడు గుంజిన, ఆగేది లేదు. అంతకంటే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న కొత్త టెక్నాలజీని తీసుకొస్తాం. ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం. ఏ రాత్రి పైసలు కావాలన్న అయ్యగారులకు అది ఓపెన్ చేస్తారు, టక్కని కొడుతారు, మూసుకుంటారు, తెచ్చుకుంటారు. ఎవరి భూమి ఎవరికైనా మారుస్తారు. వెనకటి ఇట్లాంటి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, దొరల వ్యవస్థ ఏదైతుందో తిరిగి పేదల భూములు ఆక్రమించుకున్న దొరల మైండ్ సెట్ పేరు మీదనే ధరణి తీసుకొచ్చారు. దొరల యొక్క ధోరణికి ప్రతిరూపమే ధరణి. గ్రామాలలో నక్సలైట్లు ఎందుకు వచ్చారు? దొరలను ఎందుకు గ్రామాలు విడిపించారు? ఈ భూదోపిడే కదా, సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది? ఈ భూమి కోసమే కదా. తెలంగాణ ప్రతి పోరాటము భూమి చుట్టూతోనే జరిగినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ధరణినే మొదటి రాయి అవుతుంది. ధరణి ఇంతకుముందు ఎవరైనా ఊర్లలో చిన్న చిన్న దళారులు ఉండేనేమో, మొత్తం కేసీఆర్ కుటుంబమే దళారులకు అధ్యక్షులుగా అయ్యారు కదా. అంతర్జాతీయ దళారుల అధ్యక్షుడే కేసీఆర్, కేటీఆర్ ఒకరు ప్రెసిడెంట్, ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ దళారుల సంఘానికి, దోపిడీ సంఘానికి అది ఆయన రాయలే. ఆయన మతులు ఉన్నాడని ఆయన పేరు మీద ఎన్నుకున్న ఆయన రాశాడు. దిగలే ఇంకా మొన్న దుబాయ్ నుంచి పోయొచ్చినప్పటి నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఆ రాసింది ఏదో బయటకు వచ్చి ఆయన మాట్లాడితే అయిపోతుంది కదా. గండ పెట్టేది ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట అంటున్న? కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని, అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు. కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపితే ఇవే కాదు, ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయొచ్చు. ఇప్పుడే మీరు ఆ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉందని ఆయన అన్నాడు. ఇప్పుడే నువ్వు కాపీ కొట్టినావు అంటున్నావు. కర్ణాటకలో మా ప్రభుత్వమే కదా, కాపీ కొడితే తప్పే ఉంది. అవి మేనిఫెస్టోలు ఉంటాయి. ఇక్కడ గ్యారంటీస్ అనేటివి ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా అంశాలు చర్చిస్తాం. మేనిఫెస్టో కమిటీ ఉంది, శ్రీధర్ బాబు గారు చైర్మన్ గారు, గడ్డం ప్రసాద్ గారు కన్వీనర్. దానికి మేనిఫెస్టో కమిటీలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది.